Guys, I hope you're all doing amazing. Welcome to my channel. Iroj manam Ficus Retusa gurinchi telusukopothunnam. Actually ga idi manaki regular ga manaki gardens loni water loni parks loni chala recruitment ga kanipiche Ficus species. Endukante deen speciality endante ivi atlantic environment lo anna grow avutundi. నీట్గా దానికి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ అడాప్టేషన్ అనేది చాలా ఎక్కువ ఈ స్పీసీస్కి. నేను చూసిన ప్రకారం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం పాట్లో పెంచితే ఒక టైప్ ఆఫ్ అడాప్టేషన్ ఉంటుంది దీనికి, అలాగే మనం గ్రౌండ్లో పెంచితే ఒక టైప్ ఆఫ్ అడాప్టేషన్ ఉంటుంది. గ్రౌండ్లో చాలా లైక్ ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అయ్యే స్పీసీస్ ఇది. ఫాస్టెస్ట్ లైక్ గ్రోయింగ్ బాన్సే అని కూడా అనొచ్చు. ఎందుకంటే చాలా నీట్గా మనకి తక్కువ టైంలోనే బ్రాంచెస్ కూడా అంటే స్టమ్ కూడా థిక్నెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది బ్రాంచ్కి. అండ్ ఇప్పుడు ఇది మనం చూసినట్టయితే దీన్ని నియర్లీ అప్రాక్స్గా ఒక 3 to 3.5 years ఉంటుంది. అంటే యాక్చువల్గా నేను దీన్ని చాలా లైక్ ఇనిషియల్ స్టేజ్లో చిన్న బ్రాంచ్ స్టేజ్ నుంచి డెవలప్ చేస్తున్నాను. ఇది మధ్య మధ్యలో చాలా లైక్ దీనికి లైక్ ఇక్కడ మనం చూసినట్టయితే డై బ్యాగ్స్ కూడా వచ్చాయి. అంటే సమ్ కేర్ సరిగ్గా లేక సమ్ కొంచెం దానికి షేడ్ వచ్చేసి వాటి డై బ్యాగ్స్ అనేవి వచ్చాయి. అంటే ఇటు సైడ్ ఏరియా ఎట్లా అయితే డెవలప్ అయిందో చూసి చూడొచ్చు మీరు, ఇటువైపు ఏరియా కూడా అలాగే డెవలప్ అయింది. బట్ సమ్ డై బ్యాగ్స్ వల్ల వాటికి మళ్ళీ షేప్ అనేది కొంచెం పోయింది. సో మళ్ళీ దీన్ని రీగెయిన్ అనేది మనం చేసుకోవాల్సి వచ్చింది. మ్యాక్సిమం ఎలా అంటే గైస్, మనం ట్రంక్ యొక్క థిక్నెస్ అనేది చూస్తే ఇక్కడ బాగుంది. అండ్ ఏరియల్ రూట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి స్లోగా. ఈ ఏరియల్ రూట్స్ అనేవి మెయిన్ చాలా క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తాయి గైస్. మెయిన్గా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియల్ రూట్స్ కిందకి వెళ్ళిందంటే ఒక షేప్ మంచి షేప్ అనేది వస్తుంది. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ గ్రోత్లో ఉంది. అంటే దీనికి అంటే దానికి కావాల్సిన సాయిల్ ఇంకా మొత్తం దాని ఫెర్టిలైజర్ అంతా కూడా నేను అప్లై చేశాను. చూడొచ్చు చాలా లైక్ చాలా పెద్ద పాట్లో నేను దీన్ని చేయడం జరిగింది. ఎందుకంటే వీటికి సాయిల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఎంత సాయిల్ ప్లేస్ చేసినప్పటికీ కూడా దీని రూట్స్ అనేవి మళ్ళీ బయటకు వెళ్ళి ఎక్స్ట్రా మాయిశ్చర్ కోసం వాటి కోసం ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫైకస్కి రూట్స్ గ్రోత్ అనేది ఎంత బాగుంటే దాని గ్రోత్ అనేది అంత బాగుంటుంది. మనం చూడొచ్చు దీనిలో కొంచెం ఎల్లో ఎల్లోగా ఇట్లా ఉంటుంది. యాక్చువల్గా ఇది డెఫిషియన్సీ ఏం కాదు, యాక్చువల్గా ఈ యొక్క ఆకు షేపే అంత. మనం ఎలా అంటే ఎక్కువ దానికి సాయిల్ న్యూట్రియన్స్ ఇస్తే ఆకు అనేది లీవ్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా వస్తాయి. లేదు అనుకుంటే చిన్న చిన్నవి ఈ టైప్గా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దీని న్యూట్రిషన్ పెరిగింది లైక్ కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్ద లీవ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు గ్రోత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ దానికి ప్రూన్ చేయట్లా. అండ్ చూడొచ్చు ఏరియల్ రూట్స్ కూడా డెవలప్ అయ్యాయి, చాలా డెవలప్ అయ్యి ఎండిపోతాయి అన్నమాట ఇవి. సో అందుకని మనం ఇలా కొబ్బరి పీచు అనేది పెట్టుకోవడం వల్ల ఏమైందంటే, ఇరల్ రూట్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిన ఇరల్ రూట్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. అంటే టిప్స్ ఇట్లా టిప్స్ అనేవి డ్రై అయిపోయినా దాని ఇనీషియల్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే దాని సెంటర్ పార్ట్, దాని ఆరిజిన్, దాన్ని ఎక్కడైతే అది స్టార్ట్ అయిందో ఆ పార్ట్ అనేది మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇలాగ మనం కొబ్బరి పీచు కంప్లీట్గా పెట్టుకోవడం వల్ల ఏదంటే మెయిన్ రైనీ సీజన్లో ఎర్ర రూట్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతాయి. గ్రో అయిన తర్వాత వన్స్ అవి ఎర్ర రూట్స్ అనేవి యంగర్ ఎర్ర రూట్స్ అనేవి కిందకి చేరినాయి అంటే ఇంకా దానికి మనం ఎటువంటి కేర్ అవసరం. చూసారా ఇక డ్రై అయిపోయింది ఎర్ర రూట్ మొత్తం కంప్లీట్గా. సో డ్రై అయిపోయి ఇట్లా రాలిపోతే కామన్ అవన్నీ. బట్ మనం ఏం చూసుకోవాలంటే మెయిన్గా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనం ప్రతి బాన్సైకి మనం ఏర్పాటు చేసుకోవాలి గాయస్. రెగ్యులర్గా మానిటర్ చేసుకోకుండా అకేషనల్గా మనం మానిటర్ చేసే ఫలం అయితే ఒక స్టెప్ ఫార్వర్డ్గా ముందే ఆలోచించి దాన్ని కంప్లీట్గా దాన్ని మొత్తం దాన్ని మనం ప్లేస్ చేసుకోవాలంటే ఒక భారీగా ఏదన్నా ఇంకా ఏదైనా గాలి వచ్చినా దీని మీద ఏదైనా పడినా లేదన్నా కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో పెట్టే వాటిని ఇది చేస్తూ ఉంటే అలా కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడన్నా మా పెట్టనే మా స్నూపిని వదిలినప్పుడు అది కూడా ఈ మొక్కల్లోకి వచ్చి కొంచెం చిరాకు చేస్తూ ఉంటుంది. బట్ అయినా కానీ మనం దానికి సర్టెన్ ప్రొటెక్షన్ అనేది మనం ఇస్తే, బ్యాలెన్స్ సపోర్ట్ అనేది ఇస్తే అది నీట్గా గ్రో అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను ఇక్కడ కొబ్బరి డొక్కలు అంటారు కదా,
కొబ్బరి డొక్కలు అన్నిటి నేను ప్లేస్ చేశాను. అండ్ ఏంటంటే మనం ఇంత హెవీ హెక్టిక్ సాయిల్ మనం అంతా పోయాలంటే మనం చాలా ఎక్కువ సాయిల్ పట్టేసింది. సో బాన్సై సాయిల్ అనేది సాయిల్ మిక్స్ అనేది మీకు తెలిసిందే, చాలా మనం లైక్ మంచి ఎఫ్ఐఎం కానీ ఇంకా శాండ్ కానీ అవి ఎక్కువ పట్టేస్తుంది. సో ఆ వాల్యూమ్ నేను క్లియర్ చేయడానికి ఈ డొక్కల్ని యూజ్ చేశాను. ఈ డొక్కలు కూడా ఏంటంటే స్లోగా డీకంపోజ్ అయిపోతూ ఉంటాయి, ఒక 6 మంత్స్కి 7 మంత్స్కి అలా స్లోగా డీకంపోజ్ అయిపోతూ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇవి కూడా న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. మనం వేసే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వీటిలో స్టోర్ అయ్యి ఉంటాయి. సో కొబ్బరి డొక్కలు కూడా మనకి ఎప్పుడైనా హెవీ 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 పాట్స్లో వేసినప్పుడు కొబ్బరి డొక్కలు యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఒకటి ఫైకస్ రెట్యూసియా యొక్క గ్రోయింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ని చూసారు కదా గైస్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా బాన్సై మేకర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేవి ఈ టిప్స్ అనేవి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, సీ యూ.